జిల్లాల విభజన అది కూడా 2021లోనే ఎట్టి పరిస్థితుల్లో జరిగిపోయే ఛాన్సెస్ కనిపిస్తుంది. జిల్లాల విభజన వల్ల అధికార పక్షానికి ఏమన్నా కలిసి వచ్చేది ఉంటదా, ప్రతిపక్షం నష్టపోయేది ఏదైనా ఉంటదా? కొత్తగా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇంకో 13-12 జిల్లాలకు పెరుగుద్ది. ఎందుకు 25 జిల్లాలు అంటున్నారు, 25-26 జిల్లాల విభజన వలన ఇప్పుడు నా కలెక్టర్తో ఏం పనిలే. ఏంటి పని? జిల్లా హెడ్ క్వార్టర్లో నాకు రెవెన్యూ సర్టిఫికెట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, సావు సర్టిఫికెట్ ఇట్టండి. ఇప్పుడు నా వాలంటీర్ వచ్చేస్తుంటే నాకు ఆయనతో ఏం పని? కలెక్టర్తో కానీ ఎంఆర్ఓతో కానీ ఆర్డీఓతో కానీ నాకేం పని? అది నా దగ్గర ఉంటే ఏంది, దూరంగా ఉంటే ఏంటి? ఇప్పుడు కృష్ణా జిల్లాలో నేను ఉన్న బెదవాడలో ఉన్న నాకు మచిలీపట్నంలో కలెక్టర్ని ఎప్పుడు గెలిచా? ఫీల్డ్లో ఉంటే గెలిచా, లేకపోతే వీడిగా నాకేం పని? నేను చదివినంతకాలం ఏనండి, నాకు దాంతో అవసరమే రాలే. కాబట్టి సామాన్య ప్రజలకి సెక్రటేరియట్లు, సచివాలయాలు ఇట్లాంటివి లెక్కలేదు. తమ ఏరియాలో ఉన్న సచివాలయమే గ్రేట్ వాళ్ళకి. ఇప్పుడు గ్రామ సచివాలయం ఉండగా ఇంకా ఆ సచివాలయంతో పనే ఉంది. అంతే కాకపోతే ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం విస్తరిస్తుంది. ఇప్పుడు తెలంగాణలో 32 కదా, ఇప్పుడు అంతకుముందు 10 ఉన్నాయి, 10 నుంచి 32 చేశారు. 10 ఉన్నప్పుడు చాలా రూరల్ ఏరియాస్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా తక్కువ ఉండేది, 5 లక్షలు 6 లక్షలు ఎకరం ఉండేది. ఈ రాజధాని అక్కడ జిల్లాలు పెంచాక ఆ కొత్త ఏరియాల్లో కూడా ఇప్పుడు 50 లక్షలకు వెళ్ళినాయి ఎకరం వచ్చేటప్పటికి. అలా పెరిగింది భూమి. కొత్తగా ఈ ఊరికా కలెక్టరేట్ పక్కనే రా ఇల్లు, కలెక్టరేట్ వెనకాలే పెంచరు, కలెక్టరేట్కి కోతవేటు దారంలో ఫ్లాటు, ఇట్లాంటి కల్చర్ పెరిగింది. అట్లాగే ఇక్కడ కూడా జరుగుతుంది. అది మధ్య తరగతి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళ భూమి వాల్యూ పెరుగుతుంది.